ఎమర్జెన్సీ మెజర్ తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని సాధారణంగా ఏం తెలియక వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు ఈ సిగరెట్స్ బీడి తాగే అలవాట్లు ఎక్కువ. మీరు ముందే మాట్లాడాలి, మీ అప్లికేషన్ విత్డ్రా చేసుకోండి, లేదంటే అప్లై చేసిన సబ్లీ చేయకుండా మీరు షాప్ పెట్టడం ఆపేయండి. సబ్లీ చేస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు సార్. మీరు మీకు మేము చెప్పి మీరు ఎవరికో ఇవ్వడానికి కాదు కదా, మీరు రెస్పాన్సిబుల్ అవుతారు, అది గమనించుకుంటే దయచేసి. సో మీరు పర్మిషన్స్ తెచ్చుకోవాలి, వైరు పోలీసు తహసీల్దార్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని తీసుకోవాలి. రెండోది ఆలగడ్డ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పెడుతున్నామంటున్నారు, అది మాట్లాడడానికి కూడా అర్హత లేదమ్మా. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇళ్ళ దగ్గర షాపుల్లో పెట్టుకోవడానికి వీలు లేదు మనకి. మున్సిపాలిటీ మీరు ఒకసారి ఆలగడ్డ మున్సిపాలిటీ నుంచి మీరు ఎక్కడ పెడతారో చెప్పండి, మీరు ఎక్కడ చూపిస్తారో గ్రౌండ్ చూపించండి, అక్కడ మార్క్ చేస్తారు, ఫీజు కట్టించుకుంటారు వాళ్ళు. అక్కడ మీరు టెంపరీ జిఐ షీట్స్తో కానీ నాన్ అంటే సగలబడే మెటీరియల్తో మీరు షెడ్ వేసుకోవాలి. అంత తప్ప మీరు ఇండివిజువల్గా చేసుకుంటాము మాకు ఇటుబాటు కాదంటే విత్డ్రా చేసుకోండి. అంతే తప్ప వేరే దారి లేదు, దాని గురించి మాట్లాడద్దండి, మాట్లాడడానికి కూడా ఇది లేదు నాకు చెప్తున్నాను. కానీ అంటే మాకున్న ప్రస్తుత ఇది ప్రకారం అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ కానీ వీళ్ళంతా మాకు రిప్రజెంటేషన్ చేసింది ఏమంటే, ఆ స్కూల్ అంటే పెట్టుకుంటున్నారు, షాప్ పెట్టుకున్న తర్వాత అంతా వదిలేసి అట్లా వెళ్ళిపోతున్నారు, పిల్లలు నెక్స్ట్ ఆడుకోవడానికి గ్రౌండ్గా ఉండట్లేదు. దానివల్ల ఇది చేయాలంటే చాలా మాకు డిఫికల్ట్గా ఉంది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ చేస్తే మన వాళ్ళకి మధ్య ఆ చిప్స్ గిప్స్ అని ఇప్పుడు తోలించుకొని నిదానం వల్ల గ్రౌండ్ తయారు చేసుకున్నాము. సాధారణంత వరకు ఈసారి అక్కడి నుంచి షిఫ్ట్ చేయండి సార్ అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అయితే ఇచ్చారు. సో దానిపైన ఒకసారి ఆర్డీఓ గారు ఎట్లా చెప్తే దాని ప్రకారం వెళ్ళడం జరుగుతుంది, అది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇన్ కేస్ సైట్ అదే అయితే ఎప్పుడైతే దాన్ని క్లీనింగ్ చేయించే బాధ్యత అయితే షాప్స్ యజమాని అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేసినట్టే ఆ మార్కింగ్ కానీ ఆ లైటింగ్ కానీ అదంతా ఏదైతే మున్సిపాలిటీ సైన్ చేస్తే మేము డెఫినెట్గా టేకప్ చేస్తాము. సో దానికి సంబంధించిన ఎంత ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంత అనేది ఫిక్స్ చేసిన దాని ప్రకారం అయితే అన్ని కలెక్ట్ చేసుకుంటాము. మున్సిపాలిటీ సైడ్ నుంచి తీసుకునే చర్యలన్నీ అంటే అక్కడ వాటరింగ్ కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా సైడ్ నుంచి తీసుకునే చర్యలను అయితే తప్పగా చేపడతాము. సో తర్వాత ఆడియో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏది ఉంటే దాని ప్రకారం ఫాలో అవుతుంది. మనకి దీపావళి సందర్భంగా 99 క్రాకర్ షాప్ లైసెన్స్లకు అప్లికేషన్స్ వచ్చాయి. వీటిలో మనకు 94 వరకు అంటే టెంపరీ షాప్స్ అని, మిగతా 5 కూడా హోల్సేల్ షాప్స్. వీటి గురించి ఈరోజు మన పోలీస్, రెవెన్యూ, ఫైర్, అట్లే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ క్రాకర్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి ప్రదేశాల్లో షాపులు పెట్టుకోవాలి, మన అప్లికెంట్ మాత్రమే అక్కడ ఉండాలి కానీ ఫ్యామిలీ షాపులు, అలాగే 18 ఏళ్ళ పిల్లల కంటే తక్కువ ఉన్న వాళ్ళు చేసుకోవడము, ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టకూడదు. ఒక ప్లేస్లో అంటే ఒక గ్రౌండ్లో మాత్రమే ఉండాలి, ఇంటి దగ్గర ప్లేస్లు పెట్టుకోకూడదు. పైరుకు సంబంధించిన ప్రిరిక్విజిట్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో దీని బేసిస్ మీదనే మనము రిమాండ్ చేస్తాం. అలాగే కొంత కంప్లైంట్ ఇచ్చారు విధానాలు ఉన్నారని, ఈసారి అలా లేకుండా మనము ఆ పర్సన్ వస్తేనే విత్ సఫిషియంట్ ఎవిడెన్సెస్ వస్తేనే మనం రిన్యూవల్ చేయడం జరిగింది. జై నంద్యాల న్యూస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అందులో వచ్చే అప్డేట్స్ అన్నింటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.